హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఇవాళ్ళ వీడియోలు కస్టమర్స్ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ ఇలాంటి వల్ల కుడుతూ ఉంటారు కదా కస్టమర్వి అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పవచ్చు ఎందుకు అంటే మనం ఎప్పుడైనా పండగల టైంలో మన కస్టమర్స్ నుండి ఎక్కువ బల్కీగా డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ వచ్చేటప్పుడు ఒక్కొక్కటి కటింగ్ చేసుకొని ఒక్కొక్కటి కుట్టేటప్పటికి మనకి టైం వేస్ట్ అయితే అవుతుంది కాబట్టి అలాంటి రోజుల్లో మనం ఎక్కువ ఎక్కువ కుట్టాలి ఎక్కువ ఎక్కువ కట్ చేయాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి వన్ డే ప్లానింగ్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను ఒక్కరోజు ప్లానింగ్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ నేను అయితే కటింగ్ చేస్తున్నాను కదా ఈరోజు కొన్ని అయితే స్టిచ్చింగ్ ఆల్మోస్ట్ ఈరోజు అన్ని స్టిచ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అన్ని ఒకవేళ కాకపోతే రేపటికి ఒక హాఫ్ డే వరకు అయితే అవుతుంది రేపు సాయంత్రం కల్లా ఇవన్నీ మనము కస్టమర్కి అయితే ఇచ్చేయాలి ఈ ప్లానింగ్స్ అయితే ఫస్ట్ అయితే చెప్తాను ఏది ఎలా కట్ చేస్తున్నానని ఇది వచ్చేసి మనకి ఇక్కడ టూ బ్లౌజెస్ ఉన్నాయి చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఇది ఇది వచ్చేసి వన్ బ్లౌజ్ ఉంది ఇది పెద్ద సైజు సరేనా పెద్ద సైజు ఇది వచ్చేసి మనకి మీడియం సైజులో ఉంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఒకటైతే ఉంది ఇది ఒక కస్టమర్ వచ్చేసి ఇది మీడియం సైజే ఒక శారీ ఒక బ్లౌజ్ అయితే on the one day. ఇక్కడ వచ్చేసి ఒక గర్ల్ ఒక ఎన్ని ఇయర్స్ అంటే ఒక టెన్ ఇయర్స్ గర్ల్స్ కోసం వచ్చేసి ఇక్కడ టూ ఫ్రాక్స్ సింపుల్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను కాకపోతే నాకు వీడియో కటింగ్ అంత లేట్ అవుతుంది అసలు స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ వీడియో చేసి ఇదంతా అనేసరికి నాకు టైం అయితే వేస్ట్ అయిపోతుంది కాకపోతే మీకోసం మీరు ఎవరైనా కస్టమర్ డ్రెస్సెస్ కుట్టే వాళ్ళ కోసం ఇలా షెడ్యూల్ చేసుకుంటే బాగుంటుంది ఎలాంటి ప్లానింగ్స్ అయితే ఉండాలి అనే విషయంలో నేనైతే మీకైతే షేర్ చేస్తున్నాను లేదు అంటే ఇంత టైం నేను సోదేసే టైంలో ఒక బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది నేను ఎక్కువగా ఉన్నాయంటే వీడియోస్ అయితే చేయను నార్మల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి కస్టమర్స్కి ఇచ్చేస్తాను కొద్దిగా పర్లేదు మీకు ఏదైనా బాగా యూజ్ఫుల్గా అవుతుందంటే మీతో నేనైతే షేర్ చేస్తున్నాను ఇవైతే వన్ బై వన్ అయితే చూపిస్తాను ఫ్రాక్స్ అయితే నేను కటింగ్ చేస్తాను ఒక వీడియో చూపిస్తాను ఈ బ్లౌజెస్ అనేది ఇది చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజు ఒకే వీడియోలో మూడు సైజుల బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఈ ఆది బ్లౌజ్లో మనకి ఫోర్ టక్స్ అయితే ఉన్నాయి ఫోర్ టక్స్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని ఇది ఒక వీడియోలో అయితే చూపిస్తాను ఇవన్నీ కటింగ్ అనేది మనకు ఒక టూ అవర్స్లో అలా అయితే కంప్లీట్ అయిపోతుంది టూ అవర్స్ కంటే ఇంకా ముందే అయిపోతుంది ఓకేనా స్టిచ్చింగ్ అనేది ఈరోజే కటింగ్ అయిన తర్వాతే మన కొంచెం ఉదయానికి పని అంతా అయిపోతుంది కదా కటింగ్ అయితే చేసుకుంటున్నాను కటింగ్ అయిపోయిన తర్వాత కొద్దిగా టిఫిన్ అంతా కొద్దిగా పని అయితే అయిపోతుంది కదా కొద్దిగా పని చేసుకున్నాక స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేస్తాను ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమంటే కొద్దిగా ఓవర్ నైట్ కూడా అంటే ఒక టెన్ అలా ఆ టైం వరకు కూడా స్టిచ్ చేస్తాను అప్పుడు కంప్లీట్ అయితే అయిపోయింది కాకపోతే ఏం చేస్తారంటే రేపు మార్నింగ్ హాఫ్ డే వరకు కొన్ని మనం అలాగా స్టిచ్ చేసుకుంటాం తర్వాత హెమ్మింగ్కి బయట ఇచ్చేస్తాను ఈవినింగ్ కల్లా కస్టమర్స్కి అయితే అందించేస్తామనమాట ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఇవే కాదు మనకి ఈరోజు మనం కటింగ్ చేస్తున్నాము స్టిచ్చింగ్ చేస్తున్నామంటే రేపటికి ఇవ్వాల్సినవి ఎల్లుండికి ఇవ్వాల్సినవి అలా టూ డేస్కి అలా పెట్టేసుకోండి ఒక రెండు మూడు రోజులకి ఇవ్వాల్సినవి అలా పెట్టేసుకొని ఒకేసారి యాక్దమ్గా కట్ చేసుకోండి లేదు రేపటికి కాదు ఎల్లుండికి అవతలనాడికి అలా ఇవ్వాలంటే ఒక మూడు నాలుగు రోజులు ఒకేసారి నేను ఏం చేస్తానంటే కనీసం ఒక నాలుగైదు రోజులు మనం వన్ బై వన్ ఇవ్వాలి అంటే అన్ని బ్లౌజెస్ ఒకేసారి వేసుకొని అన్ని లైనింగ్స్ ఒకేసారి కట్ చేస్తాను లైనింగ్ తడిపేసి ఒకసారి ఆరేసుకుంటాను ఒకేసారి కటింగ్ చేసుకుంటాను స్టిచ్చింగ్ వన్ బై వన్ చేసుకుంటూ కస్టమర్స్కి ఇచ్చేస్తూ ఉంటాను ఆ విధంగా అలా అయితే మనం ప్లాన్ చేసుకోవాలి అయితే ఈ విధంగా ఇవైతే నేను వన్ డే షెడ్యూల్ అయితే చేస్తున్నాను మనం మీరైతే ఆ విధంగా ప్లాన్ చేసుకోండి ఇవన్నీ కటింగ్ చేసి కట్ల కట్టేసి ఒక పక్క పెట్టేసామనుకోండి ఏది మనం ఫస్ట్ కస్టమర్కి ఏ బ్లౌజ్ అయితే ఇవ్వాలి అనుకుంటాం అంటే ఇంత టైంకి నాకైతే ఇదైతే ఫస్ట్ అయితే ఈ కస్టమర్ బ్లౌజ్ అయితే ఇవ్వాలి సెకండ్ ఈ కస్టమర్ బ్లౌజ్ అయితే ఇవ్వాలి థర్డ్ వచ్చేసి ఫ్రాక్స్ అయితే ఇవ్వాలి లాస్ట్లో వచ్చేసి ఇవైతే ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ మనం ఏది ఇవ్వాలనుకుంటామో అదైతే ముందు స్టిచ్ చేయాలి కటింగ్ మనం ఏది చేసుకున్నా పర్లేదు అదైతే స్టిచ్ చేయాలి స్టిచ్ చేసి మనము హెమ్మింగ్ కూడా బయటకు ఇవ్వాలి కదా వాళ్ళు హెమ్మింగ్ చేసి మనకి ఇవ్వాలి కాబట్టి మనం ఫస్ట్ ఇది ఇవ్వాలి తర్వాత సెకండ్ అయితే ఇది థర్డ్ అయితే ఇది ఇలా ఈ విధంగా అయితే మనం ప్లాన్ చేసుకోవాలి సరేనా ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేస్తాను సరేనా ఫస్ట్ అయితే ఒక్కొక్క బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మీకు చూపిస్తాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అలానే మీ అభిప్రాయాన్ని కూడా నాతో షేర్ చేయండి నేను స్లోగా చెప్పాలా ఫాస్ట్గా చెప్పాలా లేదంటే ఇంకొకటి ఇంకొకటి ఇంకా వివరంగా చెప్పాలా డీటెయిల్డ్గా చెప్పాలా లేదంటే షార్ట్ కట్లో చెప్పాలా తర్వాత ఇంకా ఏదైనా మీ మనసుకి ఎలా అనిపిస్తే ఆ విధంగా చెప్పండి ఇక్కడ నిర్భయం అయితే ఏమీ లేదు భయపడాల్సిందైతే ఏమీ లేదు నిర్భయంగా చెప్పండి ఎందుకు అంటే ఇవన్నీ మనకి కష్టమరమే మన ఓన్ బ్లౌజ్ ఏమీ కాదు ఇక్కడ తప్పులు చేసేది అస్సలు చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేసి మనం కస్టమర్కి ఇస్తేనే ఆ కస్టమర్ నుండి మనకి డైలీ బ్లౌజెస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఈ బ్లౌజ్ ఇచ్చే కస్టమర్ వచ్చేసి మనకి డైలీ రెగ్యులర్గా మనకి బ్లౌజులు స్టిచ్ చేసి ఇచ్చిన వెంటనే మళ్ళీ ఇస్తూ ఉంటారనమాట కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క కస్టమర్ కూడా మనం కుట్టే ఈ కస్టమర్ కూడా ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చారు తర్వాత అప్పటి నుంచి ఆ బ్లౌజ్ సెట్ అయిన నుండి డైలీ ఇస్తూ ఉంటారు కాబట్టి మనం ఆ విధంగా అయితే షెడ్యూల్ అయితే చేసుకోవాలి కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎక్కడ మనకి పొరపాట్లు వచ్చినా సరే మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది మనమైతే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ఈ ప్లెయిన్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుందాము ఈ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి మీడియం సైజ్ అయితే ఉంది ఈ మీడియం సైజు బ్లౌజ్కి మనకి ఫోర్ టక్స్ అయితే వచ్చాయి ఫోర్ టక్స్ బ్లౌజ్ అయితే ఇదైతే మనం చెప్పుకోవచ్చు అయితే త్రీ టక్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది ఫోర్ టక్స్ ఎలా వేసుకోవాలి తర్వాత ఫోర్ టక్స్ వేసుకుంటే కటింగ్లో ఏమైనా మార్పులు చేయాలా స్టిచ్చింగ్ ఏమైనా మార్పులు చేయాలా తర్వాత ఏ ఏజ్ వాళ్ళకి ఫోర్ టక్స్ వేసుకోవాలి ఏ ఏజ్ వాళ్ళకి త్రీ టక్స్ వేసుకోవాలి ఇలాంటి వివరాలు అయితే మనం వీడియో మధ్యలో అయితే చూద్దాము సరైన కటింగ్లో మధ్యలో అయితే చూద్దాము ఇప్పుడైతే ఇది వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ అయితే లైనింగ్ కాదు ఇది ప్లెయిన్ బ్లౌజ్ ఈ ప్లెయిన్ బ్లౌజ్ వన్ మీటర్ క్లాత్ అయితే ఇచ్చారు అయితే ఈ వన్ మీటర్ క్లాత్ ఇచ్చేటప్పుడు మనకి పొడవనేది ఈ విధంగా వస్తుంది చూడండి పొడవ అనేది ఈ విధంగా ఎక్కువ పొడవైతే వచ్చింది వెడల్పు అనేది తక్కువగా నార్మల్గా మనకి లైనింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి అతుకులు లేకుండా వన్ మీటర్ క్లాత్ ఇచ్చారు మీడియం సైజ్ ఇచ్చారు అతుకులు లేకుండా మనం కటింగ్ అయితే చేసుకోవాలి మనము నార్మల్గా హ్యాండ్స్ కుట్టే కటింగ్ చేసేటప్పుడు ఈ విధంగా అయితే పెడుతూ ఉంటాం కదా ఇలా సమానంగా పెట్టుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది పొడవులు లూజులు తీసుకుంటాం అలా తీసుకుండేటప్పుడు ముందు ఆమ్ హోల్ లూజ్ ఇక్కడ ఎంత ఉంది అని మనం చూసుకుందాం ఇలా చూసుకు చూసుకుంటే మనకి తొమ్మిది పావు తొమ్మిది అలా అయితే వచ్చింది ఈ ఆది బ్లౌజ్లో హోల్ లూజ్ ఖర్చుతో కలిపి ఎంత ఉందో ఒకసారి అయితే మనము బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా ఎటైనా ఒకసారి చూసుకోండి లేదు అంటే బ్యాక్ సైడ్ చూడండి ఫ్రంట్ సైడు చూడండి ఇది మనకి ఫస్ట్ టైం అయితే ఈ కస్టమర్ అయితే ఇచ్చారు ఈ కస్టమర్ బ్లౌజ్ ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఎటువంటి పొరపాట్లు లేకుండా మనం చేయాలి ఆదికి ఇచ్చే బ్లౌజు కంటే ఇంకా మోర్ బెటర్ మంచిగా మనమైతే స్టిచ్ చేయాలి సరేనా కాబట్టి మనకి ఇక్కడ తొమ్మిది వచ్చింది ఖర్చు ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకుందాము ఈ బ్లౌజు కొలతలు అయితే మనం చూస్తుంటే ఈ స్టిచ్చింగ్ బ్లౌజ్ చూస్తుంటే మనకి చూడండి ఇక్కడ హ్యాండ్స్లో రెండించులకు పైగా ఖర్చు ఉంది ఆమ్ హోల్లో వన్ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ అయితే వన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి అలా అయితే ఉండకూడదు మొత్తం సమానంగా ఒకటే ఖర్చు లెవెల్ అనేది ఉండాలి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లేదంటే టూ ఇంచ్ టూ ఇంచ్ టూ ఇంచ్ అలా ఉండాలి అలా చూసుకోవాలి ఇక్కడ మనకి తొమ్మిదిన్నరే ఉంది కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఇది తొమ్మిదిన్నర అయితే మనకు వచ్చింది కదా బ్లౌజ్లో కూడా తొమ్మిదిన్నరే ఉంది కానీ మనం తొమ్మిది ఉన్నరకి తొమ్మిది కరెక్ట్గా పెట్టుకోకూడదు ఎప్పుడైనా హోల్ లూజ్లో ఒక హాఫ్ ఇంచ్ అయినా ఎక్కువ ఉండాలి కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫోల్డింగ్ అయితే కంప్లీట్గా మార్చేద్దాం ఈ విధంగా అయితే మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇటు అయితే మనకి చూడండి ఇటు కంపెనీ అంచు వచ్చింది ఇందాక నిడువుగా కంపెనీ అంచు అయితే వచ్చింది కదా ఇప్పుడు అడ్డంగా కంపెనీ అంచు వచ్చింది ఈ విధంగా మనం పెట్టుకుందాం ఇలా పెట్టుకుంటే మనకి తొమ్మిది ఉన్నరకి ఇంకా పది ఇంచులు అయితే మనకైతే వస్తుంది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువైతే వస్తుంది అయితే మీకు డౌట్ రావచ్చు క్లాత్ అనేది నిడువుగా అడ్డంగా ఇలా వేసుకోవచ్చా అలా వేస్తే ఏమైనా చినిగిపోతుందా తొందరగా ఇలాంటి డౌట్స్ అయితే రావచ్చు అలాంటి డౌట్స్ అయితే మీరు ఏమీ పెట్టుకోవద్దు మనము ఒక పది పన్నెండు సంవత్సరాల నుండి బయట కస్టమర్ బ్లౌజులు అయితే స్టిచ్ చేస్తూ ఉంటున్నాం కాబట్టి అలాంటి ప్రాబ్లం ఎవ్వరు ఏ ఒక్క కస్టమర్ కూడా చెప్పలేదు కాబట్టి అలా ఏమీ కాదనమాట సరేనా ఇప్పుడైతే ఈ విధంగా వేసుకున్నాం కిందకైతే లెవెల్ కరెక్ట్గా చేసుకున్నామా లేదని చూసుకోవాలి ఇది గట్టించి వచ్చింది కాబట్టి మనము ఇక్కడ దారాలు అలాంటివి ఏవీ లేదు కరెక్ట్గా ఉంటుంది ఇలా ఉంచేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు అయితే ఉండాలి ఇక్కడ ఓపెన్స్ అనేవి బయట వైపు ఉండాలి అలా అయితే మనము చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే మనము హ్యాండ్స్ తీసుకుందాం తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే చూద్దాం ఇక్కడైతే హ్యాండ్ అనేది ఈ షోల్డర్ దగ్గర కుట్టు అయితే ఉంటుంది కదా ఎప్పుడైనా మనము కుట్టు దగ్గర నుండే మనమైతే చూసుకోవాలి చూసుకుంటే కరెక్ట్గా మనకి తొమ్మిది అయితే వచ్చింది కాబట్టి తొమ్మిది ఇంచులకి మనం ఎంత కలపాలి అంటే ఇది గట్టించే వచ్చింది కదా ఇది ఒక వన్ ఇంచ్ అలా ఫోల్డ్ చేసాము అనుకోండి ఒక వన్ ఇంచు కానీ ముప్పై ఇంచు అలా ఫోల్డ్ చేస్తాము ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కుట్టలోకి కావాలి ఇంకా మనకి ఇది కాటన్ కాబట్టి కొద్దిగా సింక్ అవుతుంది కాబట్టి దగ్గర దగ్గర మనము ఒకటిన్నర ఇంచ్ అయితే మనము పెట్టుకోవాలి సరేనా తొమ్మిది ఇంచులు ఉంది కాబట్టి పదిన్నర ఇంచులు అయితే నేను పెడుతున్నాను ఎప్పుడైనా కాటన్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచ్ అంతా మనం ఎక్కువే తీసుకోవాలి కానీ తక్కువ అయితే తీసుకోకూడదు ఇక్కడ కూడా పదిన్నరకైతే మనము మార్క్ చేసుకుందాం ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవైతే వచ్చేసింది కదా ఇక్కడ లైన్ అనేది తీసేసుకుందాం ఇప్పుడు ఆమ్ డౌన్ అనేది మనకిది ఎల్బో సైజ్ అయితే వచ్చింది కాబట్టి ఆమ్ డౌన్ మనము మూడున్నర ఇంచులకైతే మార్పు చేసుకుందాం మూడున్నరకి కొంచెం ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు అలా చూసుకోండి ఈ పొడవ మార్కింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం ఎక్కువే ఉండాలి కానీ తక్కువైతే ఉండకూడదు మనకు సింక్ అవుతుంది కాబట్టి ఇక్కడ రెండు మార్కింగ్లు అయితే అయిపోయినాయి కదా ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే చూద్దాము హ్యాండ్ లూజ్ అనేది మనకి ఏడున్నర ఇంచీలు అయితే వచ్చింది కానీ ఇక్కడ మనకి ఖర్చు అనేది చాలా ఎక్కువ వచ్చింది ఐదు ఐదున్నర అయితే మనకి కుట్టుల వరకు వచ్చింది ఏడున్నర రెండు ఇంచీలు అయితే ఖర్చు వచ్చింది కాబట్టి ఏడున్నరకి ఏడున్నర పెట్టేద్దాము ఐదున్నర మనకి మెయిన్ లూజ్ కుట్ల వరకు ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాము రెండు ఇంచీలు మనకు ఖర్చు ఉన్నట్టు ఇక్కడ వచ్చేసి మనము ఆమ్హోల్ లూజ్ అయితే చూద్దాం ఆమ్హోల్ లూజ్ చూసేటప్పుడు బ్యాక్ ఆ ఫ్రంట్ సైడ్ అని చాలామంది అడుగుతూ ఉంటారు ఇక్కడ కుట్టుల వరకు అయితే ఎనిమిది ఇంచీలు ఉంది ముందైతే మనము కుట్టులు వరకు ఎనిమిది ఇంచీలు కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఎనిమిది ఉన్నారా ముందైతే మనము పెట్టేసుకుందాం ఎనిమిది ఉన్నారా ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ టూ ఇంచ్ ఖర్చు ఉంది ఇక్కడ టూ ఇంచ్ ఖర్చు ఆ విధంగా పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకున్నాం కదా మనకి ఖర్చు పాయింట్ వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హోల్ దగ్గర వచ్చేసి షోల్డర్ దగ్గర మనం ఎంత పెట్టాలి అంటే ఒకటి కంటే ఇంకా ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు కొద్దిగా ఇది వచ్చేసి కొద్దిగా పెద్దవాళ్ళ వయసు వాళ్ళకే కాబట్టి ఒకటి ముప్పావు పెట్టుకున్నా మనకి ప్రాబ్లం అయితే లేదు సరేనా ఇలా పెట్టేశాం కదా ఇప్పుడు ఈ రెండు లైన్లకి సగానికి అంటే ఇది మూడున్నర ఉంది కాబట్టి తక్కువ రెండుకి మార్క్ చేసుకోండి ఇక్కడ ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్కి సెంటర్లో ఇక్కడ ఈ పాయింట్ ఉండేటట్టు చూసుకోండి అలా కూడా మీకు ఒక లెక్క కావాలి అంటే ఏడు ఇంచులు అయితే ఉంది కదా ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్కి మూడున్నర ఉన్నర దీనికి దీనికి సెంటర్ దీనికి దీనికి సెంటర్ ఆ విధంగా మీరు కొత్త వాళ్ళు అయితే అంత క్యాలిక్యులేట్ చేసుకోండి నార్మల్గా అయితే ఏమీ అవసరం లేదు ఇవి మీరు కస్టమర్స్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి కూడా ఇంత అవసరం లేదు నేనైతే కస్టమర్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి స్కేల్ కూడా ఏమి యూజ్ చేయని లైన్ యూజ్ చేయని ఏమి చేయను జస్ట్ అక్కడక్కడ పాయింట్స్ పెట్టేసి నేను కటింగ్ చేసేస్తూ ఉంటాను ఎందుకంటే మనకి టైం వేస్ట్ అయిపోతుంది ఇంత హంగామా చేస్తే మనకి టైం వేస్ట్ అయిపోతుంది మనము ఒక హాఫ్ ఇంచ్ లోతు ఫ్రంట్ సైడ్ లోతు అయితే తీసేసుకుందాం మనం ఇప్పుడు కటింగ్లోనైనా ఈ లోత్ తీసుకోవచ్చు లేదు అంటే స్టిచ్చింగ్లో అయినా తీసుకోవచ్చు ఖర్చు పాయింట్ అలానే ఈ పాయింట్ మార్క్ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్ అనేది మనకు కంప్లీట్ అయితే అయిపోయిందనమాట సరేనా ఇక్కడైతే ఏ డౌట్స్ లేవు ఫుల్ క్లారిటీ అయితే హ్యాండ్లో మీకు ఇచ్చాను కదా ఇప్పుడు ఈ పీస్ అయితే కటింగ్ చేసుకుందాం ఇక్కడ ఈ భాగాలు అయితే కొద్దిగా అలా ఉంటాయి కదా ఈ కొనలు కూడా మనం పావించు కంటే ఇంకా తక్కువే అలా చేసుకోవాలి ఇక్కడ అయితే మనం మధ్యలో కట్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కొద్దిగా ఇలా ఉబ్బు వచ్చింది కదా ఇలా ఒకసారి కటింగ్లో మీకు కరెక్ట్గా రాకపోతే ఇంకా రెండు సార్లు ఇలా చూసుకొని మీరు నీట్గా ట్రిమ్ చేసుకోవాలి సరేనా ఒకేసారికి మనకు కరెక్ట్గా రావాలని అయితే ఏమీ లేదు ఒకటికి రెండు సార్లు మనము చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లోతు మీరు తీయాలి అనుకుంటే ఇలా ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకొని లోతు తీయాలి లేదు తర్వాత ఇది ప్లెయిన్ బ్లౌజే కదా కొద్దిగా అటుగా ఇటుగా ముందే లోతు తీసేస్తే ఒక్కొక్కసారి బ్యాక్ది ఫ్రంట్కి ఫ్రంట్ది బ్యాక్కి ఒకే సైడు రెండు స్టిచ్ చేసేయడం ఇలా ఫోల్డ్ చేయడము ఇవన్నీ తతంగాలు అయితే ఒక్కొక్కసారి జరిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ముందైతే మనం కుట్టేసిన తర్వాత లోతు అయితే తీసుకుంటే సరిపోతుంది సరేనా ఇప్పుడు ఈ ఉన్న క్లాత్ని ఈ విధంగా పెట్టేసి బ్యాక్ పార్ట్ అయితే వేద్దాము బ్యాక్ పార్ట్ వేసేటప్పుడు కూడా మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఓపెన్స్ బయట వైపు ఉండాలి ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలి తర్వాత కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడైతే ఆది బ్లౌజ్ అయితే మనం తీసుకోవాలి ఆది బ్లౌజ్లో ముందైతే మనము బ్యాక్ పార్ట్ తీసేటప్పుడు ఒక విషయం అయితే చెక్ చేసుకోవాలి ఏంటి అంటే ఆది బ్లౌజ్ లాగే సేమ్ మన కస్టమర్ కుట్టమనరా ఏమైనా తేడా అంటే మధ్యలో గ్యాప్ లేకుండా కుట్టమనరా అని అయితే చూసుకోవాలి దీనికైతే గ్యాప్ అయితే మనకి దగ్గర దగ్గర చూడండి ఈ విధంగా ఎంత గ్యాప్ అయితే ఉంది కాబట్టి ఇది ఆది ఆది ఎలా ఉంటుందో అలానే ఆ కస్టమర్ అయితే కుట్టమన్నారు గ్యాప్ లేకుండా అని ఏమీ చెప్పలేదు కాబట్టి సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో మనం కుట్టే బ్లౌజ్ కూడా ఇంతే గ్యాప్ వస్తుందనమాట సరేనా అలా సేమ్ ఆది బ్లౌజ్ లాగే మనం కుట్టాలి అనుకుంటే మనం ఏం చేయాలంటే ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ఇలా వేసుకోండి ఇలా వేసుకొని ఇక్కడ రౌండ్ కింద భాగంలో ఇలా మనమైతే ఇక్కడ ఖర్చుతో పాటు ఖర్చు రెండు ఇంచీలు మనము హ్యాండ్స్లో పెట్టాము ఆమ్ హోల్ లూజులో పెట్టాము బ్యాక్ సైడ్ కూడా రెండు ఇంచీలు ఉండేటట్టు చూసుకోవాలి లేదు అంటే ఇక్కడ కుట్టుల నుంచి కుట్లు వరకు అయితే చూసుకోండి ఈ విధంగా చూసుకోండి అయితే ఎప్పుడైనా సరే లూజులు తీసేటప్పుడు పొడవులు తీసేటప్పుడు బాగా సాగదీసే తీసుకోవాలి మరీ నార్మల్గా తీసుకోకూడదు ఎందుకంటే కొన్ని క్లాతులు ముడతలు ఉంటాయి కొన్ని క్లాతులు దగ్గరగా అయిపోవడం అలా కూడా ఉంటాయి కాబట్టి కొద్దిగా బాగా సాగదీసే తీసుకోండి సరేనా ఇక్కడ కుట్లు వరకు తీసుకుంటే చూడండి నార్మల్గా తీ తీసుకుంటే మనకి పద్దెనిమిది ఉన్నర వచ్చింది సరేనా పద్దెనిమిది ఉన్నర ఇలా బాగా సాగ తీసుకుంటే పంతొమ్మిది ఉన్నర వన్ ఇంచ్ మనకి కలిసింది అలా మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోండి తర్వాత నార్మల్గా తీసేసి మీరు చెప్పే మెథడ్లో మేము తీస్తుంటే మాకు సరిపోవట్లేదు మాకు ఖర్చు సరిపోవట్లేదు అంటే అక్కడ అవ్వదు కాబట్టి ఇక్కడ చూసుకోండి చూడండి దగ్గర దగ్గర మనం బాగా గుంజితే ఇరవై ఇంచీలు ఉంది అయితే ఇరవై ఇంచీలు పెట్టడంలో మనకి నష్టం లేదు కానీ గుంజకుండా తీసుకొని పద్దెనిమిది ఉన్న తీసుకుంటే మనం నష్టపోతాం కాబట్టి అలా కూడా చూసుకోండి కాబట్టి మనము ఇరవై ఇంచీలకి ఇరవై ఇంచీలు మనమైతే పెట్టేసుకుందాము ఇరవై వచ్చింది కదా ఇరవై ఇంచీలు దాంట్లో సగం పది ఇంచీలు అయితే పెట్టేసుకుందాం సరేనా పది ఇది వచ్చేసి మనకు నడుము లూజ్ వచ్చేస్తుంది చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది రెండు కూడా వచ్చేస్తాయి అనమాట ఈ పది ఇంచులు తర్వాత ఖర్చు కోసం టూ ఇంచు నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ తాలూగా పొడవ అయితే చూద్దాం ఈ షోల్డర్ కుట్టు నుంచి ఇలాగ ఇక్కడైతే టెక్స్ అయితే ఉంటాయి కదా ఈ టెక్స్ వరకు అయితే ఈ విధంగా చూసుకోవాలి ఇది కూడా బాగా సాగుదీసి తీసుకోండి ఇలా సాగుదీసి తీసుకుంటే మనకి పదిహేనున్నర ఇంచులు అయితే వచ్చింది పదిహేనున్నరకి కింద ఒక హాఫ్ ఇంచు పైనకి ఒక హాఫ్ ఇంచు ఖర్చులు పెడితే పదహారున్నర వన్ ఇంచ్ అయితే మనం కలుపుకొని పదహారున్నర ఇంచులు అయితే మార్క్ చేసుకుంటాం అదే మార్కింగ్ ఈ లాస్ట్లో కూడా మనం పెట్టేద్దాం ఇప్పుడైతే మనము ఈ బ్యాక్ పార్ట్కి ఒక మార్కింగ్ చేసుకుందాం అయితే ఇవి ఫోర్ టాక్స్ బ్లౌజ్ అన్నాం కదా ఈ ఫోర్ టాక్స్ బ్లౌజ్ గురించి మనం ఫ్రంట్ పార్ట్లో మాట్లాడుకుందాం సరైన ఫోర్ టాక్స్ ఎవరికి పెట్టుకోవాలి ఎవరికి పెట్టుకోకూడదని ఫ్రంట్ పార్ట్ కటింగ్లో మా మాట్లాడుకుందాం అయితే ఇక్కడ మనము టూ ఇంచ్ ఖర్చు పాయింట్ కాబట్టి టూ ఇంచ్ మీరు ఈ విధంగా కూడా మార్కింగ్ చేసి తీసేయవచ్చు ఇప్పుడు వచ్చేసి మనము రౌండ్ అయితే చూద్దాం రౌండ్ తాలూగా వెడల్పు అలానే రౌండ్ తాలూగా పొడవు ఈ విధంగా బ్లౌజ్ని ఈ విధంగా సర్దు పెట్టేసుకోండి రౌండ్ తాలుగా పొడవు చూసేటప్పుడు మనము ఇలా పెట్టేసి ఇలా పెట్టేటప్పుడు మనకు కరెక్ట్గా ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు కాకపోతే ఈ బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే ఇక్కడ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ ఎండింగ్లో ఎక్కడ ఏ మార్కింగ్ ఉందో అదే మార్కింగ్ చూడండి మనకి ఇక్కడ వరకు ఇలా అయితే వస్తుంది ఇలా ఎల్ షేప్ అయితే ఇలా తీసుకోండి తీసుకొని మీరు ముందైతే రౌండ్ తాలుగా వెడల్పు అయితే మనం తీసుకోవాలి కాబట్టి ఈ కుట్టు నుండి ఈ కుట్టు వరకు ఇలా తీసుకోండి తీసుకుంటే మనకి పంతొమ్మిది ఇంచీలు పంతొమ్మిది ఉన్నర అలా అయితే ఉంది కాబట్టి పంతొమ్మిది ఉన్నరలు తొమ్మిది ఉన్న పావు ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఈ సెంటర్ నుండి ఇలా చూడండి ఇలా చూస్తే మనకి డిజైన్ అయితే ఉంది కదా చూడండి బ్లాక్ మార్కింగ్ అయితే ఈ చివరికి ఈ బ్లాక్ అయితే మనకు ఉంది కాబట్టి ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే మనకి మూడు పావు అయితే ఉందన్నమాట ఈ మూడున్ పావు ఉండేటప్పుడు మనకి ఇది కుట్టుల్లోకి అయితే వెళ్ళిపోయి ఉంటుంది కదా ఒక పావించు కాబట్టి ఆ పావించు వదిలేసేయండి వదిలేస్తే మనకి ఇంచులు అయితే వస్తుంది ఎందుకంటే క్లాత్ ఇక్కడ వరకు మనకు ఉంటుంది ఇంచులు వెడల్పు అయితే మనకు తెలిసిపోయింది కదా పొడవు వచ్చేసి ఈ విధంగా షోల్డర్ కుట్టుల వరకు పెట్టండి ఇలా టేపు ఇలా పట్టుకొని ఈ విధంగా బాగా గుంజండి గుంజితే మనకి ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే దగ్గర దగ్గర పది వచ్చిందనమాట ఈ పది కరెక్టా రాంగా అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ చూసుకోండి ఐదున్నర సరేనా ఐదున్నర ఇంచీలు అయితే ఈ రిమైనింగ్ లెంత్ అయితే మనకు వచ్చింది కదా ఐదున్నర ఇంచీలకి మనము ఒక వన్ ఇంచ్ కలిపి ఆరున్నర ఇంచీలు అయితే పెట్టేద్దాం ఇప్పుడు ఇక్కడ ఆరున్నర తీసాం కదా ఆరున్నర తీస్తే మనం టోటల్ పొడవ ఎంత తీసాము పదహారున్నర తీసాము పదహారున్నరలో ఆరున్నర తీసేస్తే ఇక్కడ మనకి ఎంత ఉంటుంది ఇంచులే ఉంటుంది కదా ఇప్పుడు మనం కొలిసేది రౌండ్ డౌన్ వచ్చేసి రౌండ్ డీప్ వచ్చేసి పదించీలో అనుకున్నాం కదా ఇప్పుడు మనకు సెట్ అయిపోయింది కదా ఈ రౌండ్ ప్లస్ రిమైనింగ్ లెంత్ ఈ రెండు కూడా మనకైతే సెట్ అయిపోయాయి కరెక్ట్గా వచ్చాయి ఇప్పుడు వచ్చేసి మనం పొడవలు అయితే చూసుకోను రౌండ్ తాలూగా డీప్ చూసుకున్నాం ఇది చూసుకొని అన్నీ అయితే కరెక్ట్గా ఉన్నాయి రౌండ్ తాలూగా వెడల్పు కరెక్ట్గా చూసామా లేదన్నది కూడా మనము చెక్ చేసుకుందాం మీరు కస్టమర్స్ బ్లౌజులు కుట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ రౌండ్ తాలుగా పొడవులు వెడల్పులు ఈ విధంగా తీసుకుంటే మీకు ఒక్క కస్టమర్ నుండి కూడా నెగిటివ్గా ఒక్క మాట కూడా మీకు రాదనమాట ఆ రౌండ్లో వచ్చేసి మనకు ఒక హాఫ్ ఇంచు మాత్రమే ఉంది అక్కడ డీప్ యూ షేప్ రౌండ్ అయితే ఉంది ఒక హాఫ్ ఇంచ్ కానీ అలా మీరు అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీని చుట్టూ ఒక పావించు ఈ విధంగా మనం ప్రతి వీడియోలో కూడా ఈ టెక్నిక్ అనేది యూజ్ చేస్తున్నాము రౌండ్ లూ చూసుకునేది ఈ విధంగా ఒక ఇంచ్ అనేది మీరు కావాలంటే ఈ విధంగా లైన్ అయినా తీసేసుకోండి అలా తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు షోల్డర్ పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఈ విధంగా చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ లైన్ మీదే నేను టేప్ పెట్టాను ఎందుకు పావి ఇంచ్ అంటే ఈ పావించు కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది ఓకేనా ఇది ఆల్రెడీ కుట్టేసే ఉంది ఈ బ్లౌజ్ కాబట్టి అక్కడ ఖర్చు వెళ్ళిపోయింది ఖర్చు వెళ్ళిన తర్వాత కొలుస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఖర్చు వదిలేయాలి ముందే వదిలేయాలి ఈ విధంగా కొలుసుకుంటే మనకి కరెక్ట్గా పన్నెండున్నర అయితే వచ్చింది ఈ ఖర్చు ఇక్కడ వదిలేసాను షోల్డర్కి వదిలేస్తే పన్నెండున్నర పన్నెండున్నర డబుల్ మీద మనం కొలిస్తే పన్నెండున్నర వచ్చింది కదా ఇది సింగిల్గా మనకి ఇరవై ఐదు అయితే రావాలి సరేనా పన్నెండున్నర పన్నెండున్నర ఇరవై ఐదు మీరైతే ఇక్కడ చూడండి ఈ షోల్డర్ కుట్టు నుంచి ఈ షోల్డర్ కుట్టు వరకు మనం ఇది కూడా లూజు లూజుగా తీసుకోకూడదు కొద్దిగా బాగా గుంజి టైట్గానే తీసుకోవాలి ఇక్కడ పెట్టండి ఈ షోల్డర్ దగ్గర పెట్టి ఇలా సగానికి మనం ఇక్కడ మార్క్ చేసాం కదా ఈ సగానికైనా చూసుకోండి సగానికైనా చూసుకోండి లేదు అంటే మీరు టోటల్గా అయినా చూసుకోండి సగానికి చూసుకుంటే పన్నెండున్నర రావాలి టోటల్గా చూసుకుంటే మనకి ఇరవై ఐదు ఇంచీలు అయితే రావాలి ఇరవై ఐదు ఇంచీలకి మనకి ఇక్కడ ఇరవై నాలుగున్నర అయితే వచ్చింది ఇరవై నాలుగున్నర మనకి ఒక హాఫ్ ఇంచ్ అయితే తగ్గింది హాఫ్ ఇంచ్ మనకి ఇరవై ఐదు రావాలి కదా హాఫ్ ఇంచ్ అయితే తగ్గింది హాఫ్ ఇంచ్ ఎందుకు తగ్గింది అంటే వీళ్ళు ఇక్కడ షోల్డర్ ఫిట్టింగ్ కొరకు కొద్దిగా అయితే కట్ అనమాట షోల్డర్ ఫిట్టింగ్ కొరకు కొద్దిగా కట్ చేసి షోల్డర్ అనేది మనకి టైట్గా ఉంది చూడండి ఈ విధంగా మీరు చూస్తే మీకు షోల్డర్ టైట్గా ఇక్కడ ఉన్నంత లూజు ఇక్కడ లేదనమాట ఈ బ్లౌజ్కి కాబట్టి వాళ్ళు షోల్డర్ టైట్ ఫిట్టింగ్కి ఇలాగైతే తీసుకున్నారు కాబట్టి ఆ పావించి మనం ఎలాగైనా షోల్డర్ టైట్ కోసం అయితే మనము పావించే విధంగా తీస్తాం కదా ఇలా పావించి సింగిల్లో తీస్తే డబల్ హాఫ్ ఇంచు మనకు తగ్గిపోతుంది కదా అంటే మనం ఇది మూడు ఇంచులు వెడల్పు అనేది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మనకి మూడు ఇంచులు వెడల్పు అనేది కరెక్ట్ పది ఇంచీలు డౌన్ అనేది కరెక్ట్ అనమాట అర్థమైంది కదా ఆది బ్లౌజ్లో ఎంత నీట్గా ఏ విధంగా చేసుకోవాలనేది మనకి ఇదంతా కరెక్ట్గా వచ్చేసింది కదా నెక్స్ట్ వచ్చేసి మనము షోల్డర్ చూసుకోవాలి ఇంక ఈ షోల్డర్ వచ్చేసి మనకి రెండున్నర అయితే ఉంది రెండున్నర ఇంకా కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి రెండున్నరకి రెండున్నర మనం ఇప్పుడు ఇక్కడి నుండి అయితే మెజర్ చేసుకోవాలి ఇక్కడ నుండి కాదు ఇక్కడ నుండి ఫస్ట్ మూడు ఇంచుల దగ్గర నుండి అయితే చేసుకోవాలి రెండున్నరకి మనం వన్ ఇంచ్ కలుపుకోలేదు ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ కుట్టుల్లోకి కాబట్టి మూడున్నర మూడున్నరకి అయితే మనము మార్క్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి ఆమ్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అనుకుంటే డౌన్ అనేది మనకి ఇక్కడ తొమ్మిది ఇంచీలు అయితే రిమైనింగ్ లెంత్ అయితే ఉంది డౌన్ కింద తొమ్మిది ఇంచీలు అయితే ఉంది కదా తొమ్మిది ఇంచులకి వన్ ఇంచ్ కలిపి పది ఇంచీలు అయితే మనం తీసుకుందాం పది ఇంచీలు తీసుకుంటే ఇక్కడ ఆరున్నర ఇంచులు అయితే ఉంది అంటే మనకు టోటల్గా పదహారున్నర కదా ఆరున్నర అయితే ఉంది ఇక్కడ కూడా అదే ఆరున్నర మార్క్ చేయండి అలా చేసే ముందు ఇక్కడ మూడు ఇంచీలు ప్లస్ ఇది మూడున్నర ఆరున్నర ఇంచీలు ఇక్కడ మీరు అయితే కరెక్ట్గా చూసుకోండి చూడండి మనకు అంతా అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ కూడా ఆరున్నర పెట్టేసి ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఈ ఈ రౌండ్ అయితే మనం తీసేసుకుందాం ఇక్కడ రౌండ్ విషయానికి వచ్చేసరికి మనము ఒకటిన్న పావు అయితే తీసుకోవాలి ఒకటిన్నర అయితే తీసుకోకూడదు ముడతలు అయితే వచ్చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా కాబట్టి ఒకటిన పావు తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఈ లైన్కి సగానికి ఈ లైన్కి సగానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనము ఫ్రెంచ్ కరు స్కేల్నైనా యూజ్ చేసుకోవచ్చు లేదు అవన్నీ యూజ్ చేస్తే మనకి టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఈ విధంగా లైట్గా ఈ విధంగా చేత్తో చేసుకుంటేనే మనకి టైం కలిసి వస్తుంది ఈ విధంగా చూసుకోండి ఇలా చూసుకున్న తర్వాత హ్యాండ్లో మనమైతే ఆమ్ హోల్ లూజ్ ఎంత పెట్టామో మనకు ఐడియా అయితే ఉంది కదా పదిన్నర ఇంచులు అయితే మనకు వచ్చింది కదా పదిన్నర ఇంచులకి మనము షోల్డర్లోకి అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేద్దాము తీసేస్తే పదిన్నర అయితే రావాలి పదిన్నర అయితే మనకి ఇక్కడికి వచ్చింది ఇంకా వన్ ఇంచ్ అనేది ఖర్చు అయితే మనకు మిగిలిపోతుంది ఎందుకు మిగిలింది మనకి పదిన్నరే రావాలి కదా ఈ మార్కింగ్ కంటే మనం చెస్టులు తీసేటప్పుడు బాగా గుంజి తీసాము మళ్ళీ మనకి పంతొమ్మిది ఇంచులు అయితే వచ్చింది మామూలుగా పంతొమ్మిది ఇంచులు పంతొమ్మిదిన్నర ఇంచులు వస్తే మనం ఒక అక్కడ హాఫ్ ఇంచ్ కలిపేసి మనం ఇరవై ఇంచులు అన్నాం ఇరవైలో సగం తీసాం కాబట్టి దాని ప్రాబ్లం అయితే ఇది ఎక్కువ అయితే వచ్చింది కాకపోతే మనకు ఎక్కువ ఉండడం వల్ల నష్టమేం లేదు కదా మనము నార్మల్గా ఫిట్టింగ్ కుట్ అయితే తీసేసుకుంటాం ఆమ్హో లూజు చెస్ట్ లూజు తీసేసుకుంటాం స్టిచ్చింగ్లో నడుములు చూసుకుంటాం మిడిల్ బ్రష్లు చూసుకుంటాం ఆమ్హోలు చూసుకుంటాం ఇవన్నీ మనకి ఫిట్టింగ్ కుట్లు వేసుకున్నాక తర్వాత రెండు ఇంచుల ఖర్చు కోసం సైడ్ స్టిచ్ ఒక మూడు నాలుగు వేసుకుంటాం ఇంకా ఎక్స్ట్రా మనకు ఖర్చు మిగిలిందంటే కటింగ్లో తీసేస్తాం కాబట్టి ఎక్కువ ఉండడంలో మనకు నష్టమేమీ లేదు కాబట్టి ఈ లైన్ అయితే ఉంది కదా లైన్ లోపలకి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది లేదు మనం కరెక్ట్గా పెట్టుకుంటామన్నా సరే మనం ఇక్కడ హాఫ్ ఇంచు మనకు మిగిలింది కాబట్టి హాఫ్ ఇంచు లోపలికి కూడా మనం కట్ చేసుకోవచ్చు ఓకేనా మనకి ఇందులో ఈ బ్లౌజులో చెడిపోయేదైతే ఏమీ లేదు మనకి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కొలతలు అయితే మనం కరెక్ట్గా తీసుకున్నాము పొడవు కరెక్ట్గా తీసుకున్నాం లూజులు కరెక్ట్గా తీసుకున్నాం ఇంకా ఎక్కువే ఉంది పొడవులో కూడా కొంచెం అంత ఎక్కువే ఉంటుంది రౌండ్ వెడల్పు కరెక్ట్గా తీసుకున్నాం రౌండ్ పొడవు కరెక్ట్గా తీసుకున్నాం తర్వాత ఆమ్ హోల్ రౌండ్ కూడా సరిపోయింది కాబట్టి ఇది ఫిట్టింగ్ అనేది ఫిట్టింగ్ మార్కింగ్ చాలా బాగుంటుంది సరేనా ఇప్పుడైతే ఈ పీస్ కట్ చేసుకుందాం మనం కట్ చేసేటప్పుడు ఈ ఫస్ట్ అయితే ఈ త్రీ ఇంచుకి తీసుకున్నాం కదా ఈ మార్కింగ్ మీదే కటింగ్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ ఫిట్టింగ్ కొరకు అయితే ఒక్క ఇంచ్ అయితే ఈ విధంగా తీద్దాం ఇంకా మీకు ఏజ్లో ఉన్నారు అంటే ఇలా కూడా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్కువైతే తీసుకోవాలి తీసుకుంటే బాగుంటుంది కొద్దిగా ఓల్డ్ ఏజ్ అంటే ఇక్కడ తీయే అవసరం అయితే లేదు కొద్దిగా పెద్ద వయసు వాళ్ళకి ఇక్కడ తీయే అవసరం లేదు కొద్దిగా వయసులో ఉండే వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ వరకు ఈ విధంగా ఇలా క్రాస్గా తీసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇది కొద్దిగా ఏజ్ ఎక్కువ వాళ్ళకి కాబట్టి నేనైతే తీయట్లేదు సరేనా ఇక్కడ కూడా క్రాసులు ఉంటాయి ఏమనేది అయితే మనం చూసుకోవాలి ఇప్పుడైతే మనము ఫ్రంట్ పార్ట్కి అయితే వెళ్ళిపోద్దాం ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పెద్దవాళ్ళ బ్లౌజ్ అన్నాను కదా ఈ పెద్దవాళ్ళ బ్లౌజ్ కూడా ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుండేటప్పుడు చూసుకోండి ఇది క్రాస్ కట్టా స్ట్రైట్ కట్టా అని ఇది వచ్చేసి మనకి ఇలా సాగుతుంది కాబట్టి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనం క్రాస్గా అయితే వేసుకోవాలి సరేనా అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా మనం సెంటర్లో ఇలా చూసుకోవాలి ఈ కార్నర్ ఈ కార్నర్ కరెక్ట్గా ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఈ రెండు పీసులు సమానంగా ఉన్నాయా లేదని కూడా మనకు చూసుకోవాలి చూడండి ఈ రెండు పీసులు సమానంగా లేదు ఒకటి ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఎక్కువ ఉంది అది కూడా మనం చూసుకోవాలి ఇప్పుడు కొద్ది కిందకైతే తీసేసుకుంటున్నాం అలా తీసుకున్న తర్వాత ఆమ్ డౌన్ ఎవరికైనా సరే సారీ నెక్ డౌన్ ఎవరికైనా సరే మనము ఒక ఆరుంచు ఆరున్నర అలా ఉంటుంది కదా జస్ట్ అందాసుగా నేనైతే చెప్తున్నాను తర్వాత మనం బ్లౌజ్ అయితే ఒకసారి చూసుకొని మార్కింగ్ అయితే చేసుకుందాము ఇక్కడ ఆరు ఇంచులు ఐదు ఉన్నారు వచ్చేటప్పటికి మనకి ఇక్కడ లూజ్ అనేది మన మూడు ఇంచులు ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి అక్కడ లేదు కాబట్టి ఇది కొద్దిగా ఇటు ఇలా జరుపుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ ఇది వెడల్పు అయితే వచ్చింది కదా ఫ్రంట్ పార్ట్లో మనకి ఇంత అయితే రాదు ఇంతకంటే ఇంకా తక్కువే వస్తుంది ఎందుకు అంటే మనకు మధ్యలో గ్యాప్ ఉంది ఇది బ్యాక్ పార్ట్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతకంటే ఇంకా ఫ్రంట్ పార్ట్ తక్కువే వస్తుంది ఇంత వెడల్పు కూడా రాదు కాదంటే మనం మార్కింగ్ చేసాక చూద్దాం ఇప్పుడు టూ ఇంచ్ అయితే ఇందులో మనమైతే లెస్ వేసుకోవాలి సరేనా టూ ఇంచ్ ఆ చివర ఈ చివర ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కిందకైతే ఫోల్డ్ చేసేది ఇలా చేసేస్తే మనకి ఎక్కడ అతుకులు అయితే ఏమీ రావట్లేదు కదా యాజ్ ఇట్ ఈజ్గా మనం మార్కింగ్ అయితే చేసేద్దాం మార్కింగ్ అయితే కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే ఇది తీసేద్దాము తీసి ఈ లైన్స్ అనేవి నేను చాలా వీడియోస్లో అయితే కరెక్ట్గా మీకు నీట్గా కనిపించేటట్టు అయితే అస్సలు నేను చేయట్లేదు కాబట్టి లైన్స్ కరెక్ట్గా మీకు అర్థమయ్యేటట్టు అయితే తీస్తాను సరేనా ఇప్పుడు వచ్చేసి ఈ కార్నర్ వచ్చేసి చూడండి మనం ఈ విధంగా ఒక లైన్ అయితే తీసేసుకుందాము స్ట్రైట్గా స్కేల్ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ ఎల్ షేప్ అయితే తీసేసాను కదా ఒక్క పావు ఇంచు దీనికంటే ఒక పావు ఇంచు డౌన్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో ఒకటే పావు అయితే తీసుకున్నాము ఒక పావు ఇంచు డౌన్ చేస్తే మనకు ఒక ఇంచు వస్తుంది ఫ్రంట్ పార్ట్కి ఒక ఇంచు లో సరిపోతుంది బ్యాక్ పార్ట్లో మనము మూడున్నర పెట్టాం కాబట్టి ఇక్కడ మూడున్నర ఉండేటట్టు చూసుకోండి అలా చూ ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ డౌన్ అయితే చూద్దాము నెక్ డౌన్ అయితే బాగా ఎక్కువగా మనకైతే ఉంది ఉక్కు పట్టి పట్టి అయితే తక్కువగా అంటే కొద్దిగంత తక్కువగానే ఉంది నెక్ డౌన్ వచ్చేసి ఎక్కువగా ఉంది నెక్ డౌన్ చూసుకునేటప్పుడు ఎప్పుడైనా ఇక్కడ ఉక్కు పట్టి సైడ్ అయితే మనం తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర టేప్ పట్టుకొని ఈ విధంగా డౌన్కి ఇలా పట్టుకుంటే మనకి చూడండి ఆరున్నర ఇంచులైతే ఉంది ఆరున్నర ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్కి మళ్ళీ మనకి ఇక్కడ లోతన్నిది అనేది అంటే వెడల్పు అనేది రెండు ఇంచీలే ఉంది ఇది ఆరున్నర ఉంది అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి మనం బ్యాక్ సైడ్కి త్రీ ఇంచ్ పెట్టుకున్నాం కదా కానీ ఫ్రంట్ సైడ్కి రెండించీలే ఉందన్నమాట కాబట్టి మనము అచ్చంగా ఆది బ్లౌజ్ ఉన్నట్టే మనం అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒక మూడున్నర అయితే మనము ముందైతే మార్క్ చేసుకుందాము మనకి ముడతలు అలాంటివి లేకుండా ఉంటుంది లూజులు లేకుండా ఇప్పుడు ఆరున్నర కాబట్టి ఆరున్నరకి ఆరున్నరే మనం పెట్టేసుకుందాము అయితే ఇలా చేసేటప్పుడు ఏమంటే మనకి ఇక్కడ వెడల్పు అనేది మూడున్నర ఇంచులు అయితే వచ్చింది ఈ మూడున్నర ఇంచులు అయితే వచ్చింది కాబట్టి ఈ మూడున్నర ఇంచులు అక్కడైతే రెండు అయితే కనిపిస్తుంది కానీ కుట్టుల్లోకి వెళ్ళి ఉంటుంది రెండున్నర అయితే ఖచ్చితంగా ఉంటుంది రెండున్నర ఉన్నా సరే ఇది మూడున్నర ఉంది కాబట్టి వన్ ఇంచ్ అయితే మనము వెడల్పు ఎక్కువైంది వెడల్పు వన్ ఇంచ్ ఎక్కువైంది అంటే మనం ఏం చేయాలంటే దీనికి రెండు విధాలుగా మనం చేసుకోవచ్చు అది ఏంటి అంటే మనము వెడల్పు ఎక్కువైనప్పుడు ఏమంటే డౌన్ అనేది ఆరున్నర ఉంది కదా ఆరు పెట్టేసుకోవాలి కరెక్ట్గా రావాలంటే ఆరు పెట్టుకోవాలి ఆరు పెట్టుకుంటే మనకు అప్పుడు అయితే సెట్ అయిపోతుంది లేదు ఆరున్నర ఉంది ఆరున్నరే పెట్టుకుంటాము అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ రెండున్నరే తీసుకోవాలి రెండున్నర లేదంటే పావుతకు మూడు ఈ విధంగా తీసేసుకోవాలి అలా తీసేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా మనము ఇలా డౌన్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసేయాలి సరేనా మనం ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా చేసేసుకున్నట్టు సరిపోతుంది లేదు చాలామంది కస్టమర్స్ వచ్చేసి మాకు ఇక్కడ కిందికి దిగిపోతుందమ్మా మాకు చెస్ట్ కనిపిస్తుంది అని ఎవరైనా మీకు చెప్పారనుకోండి ఈ మూడున్నర ఇలా ఉంచేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి చాలా కరెక్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు ఇదైతే మనకి కంప్లీట్ అయితే అయిపోయింది కదా ఆమ్ రౌండ్ అయితే ముందైతే చెక్ చేసుకుందాము బ్యాక్ సైడ్ మనకి పదిన్నర ఇంచులు అయితే ఉంది కదా మనకి మెయిన్ పది ఉన్నర పదిన్నరకి వన్ ఇంచ్ కలిపి పదకొండున్నర అయితే మనకి ఫ్రంట్ సైడ్ అయితే రావాలి పదకొండున్నరకి బ్యాక్ సైడ్ మనకు హాఫ్ ఇంచ్ మిగిలింది కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా హాఫ్ ఇంచ్ అయితే మిగిలిందనమాట సరేనా అలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ రౌండ్ కూడా మనమైతే కొలుసుకోవచ్చు ఇక్కడ కుట్టులతో అయితే కొలుస్తున్నాను కుట్టుల నుండి ఈ ఉక్కు పట్టి వరకు అయితే కొలుస్తున్నాను కొలిస్తే మనకి ఎనిమిదిన్నర అయితే వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులకి మనకు షోల్డర్లో ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వేసుకుంటే తొమ్మిది ఉన్నరా తొమ్మిదిన్నర ఇంచులు మనకు రావాలి తొమ్మిది ఉన్నర రావాలి తర్వాత ఈ రౌండ్ పక్కనే మనం ఒక్క పావు ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనం బ్యాక్ సైడ్ ఏ విధంగా చేసామో అదే విధంగా తొమ్మిది ఉన్నరకి తొమ్మిది చూడండి మనకు చాలా కరెక్ట్గా అనమాట ఈ రౌండ్ అనేది మనం అచ్చంగా ఆది బ్లౌజ్లో ఉన్నట్టే మనకు సెట్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం చెస్ట్ లూజు నడుము లూజ్ అయితే చూసుకోవాలి ఉక్కు పట్టి అయితే చూసుకోవాలి ఈ ఉక్కు పట్టి అనేది ఇక్కడ సేఫ్ బెల్ట్ కుట్టు నుంచి పైన ఉక్కు వరకు మనం చూసుకుంటే నాలుగు అయితే ఉంది ఈ నాలుగు ఇంచులకి మనం వన్ ఇంచు కలుపుకొని ఐదు ఇంచీలకి అయితే మార్క్ చేసుకోవాలి సరేనా ఐదు ఇంచీలకి ఎక్కువే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు అలా చూసుకోండి ఇక్కడ కిందకి మనకి ఎంత మిగిలింది అంటే రెండున్నర ఇంచీలు అయితే మిగిలింది చూసారా చాలామంది ఒకటిన్నరే తీస్తూ ఉంటారు అలా తీయకూడదు సరేనా మనకు రెండున్నర ఇంచీలు మిగిలింది నార్మల్గా మనం బాడీ మెజర్మెంట్స్లో అయితే ఇక్కడ రెండు ఇంచీలు మనము తక్కువ చేస్తాము ఇది ఆది బ్లౌజులు రెండున్నర అయితే మిగిలింది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము లూజు చెస్ట్ లూజ్ అయితే చూసుకుందాం ఇక్కడ మనమైతే ఇక్కడ ఈ లూజ్ అయితే సేఫ్ బెల్ట్ లూజ్ అయితే చూద్దాము మనము హ్యాండ్స్లోను ఆమ్ హోల్లోను బ్యాక్ పార్ట్లోను రెండించుల ఖర్చు వదిలాం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఉంది కాబట్టి ఖర్చుతో కలిపితే మీరు హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి లేదు అంటే ఖర్చు వదిలేసి కుట్టులతో తీసుకోండి ఇక్కడ మనం కుట్టులతో అయితే తీసుకుందాం ఇలా కుట్టులతో తీసుకుంటే మనకి ఇంచీలు బాగా గుంజి తీసుకోండి బాగా సాగదీసి తీసి తీసుకోండి ఏడు ఇంచీలు అయితే వచ్చింది ఇప్పుడు చెస్ట్ లూజ్ అయితే చూద్దాం చెస్ట్ లూజ్ చూసేటప్పుడు చెస్ట్ లూజ్ కూడా మనం కుట్టులు వరకే చూద్దాం ఇలా చూసుకుంటే మనకి తొమ్మిదిన్నర ఇంచీలు అయితే వచ్చింది చూడండి తొమ్మిదిన్నర ఇలా సాగు తీస్తే తొమ్మిది మనకి క్రాస్ కట్ కదా ఎంతైనా సాగిపోతుంది కానీ అలా సాగు ఇది ఏడు ఇంచీలు వచ్చింది అంటే ఇది వన్ ఇంచ్ ఎక్కువ రావాలి ఆ వన్ ఇంచ్ ఎక్కువ వస్తే మనకి ఎనిమిది ఇంచీలు అయితే రావాలి కాదు కూడదు అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎనిమిది ఉన్నారా అలా పెట్టేసుకోవాలి అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే మనకి లూజులు అయితే సంఖ దగ్గర లూజు వచ్చేయడం షోల్డర్స్ జారిపోవడం ఇలాంటివి అయితే వస్తాయి కాబట్టి అలా చూసుకోండి మనము ఇక్కడ ఇంచులు అయితే తీసుకున్నాం కదా నడుము లూజులో ఇంచులు చూసాం కదా ఇంచులు ప్లస్ రెండించీలు ఖర్చు తొమ్మిది ఇంచీలు తొమ్మిది ఇంచీలకి మనమైతే మార్క్ అయితే చేసుకోవాలి సరేనా తొమ్మిది ఇంచీలు అయితే ఇక్కడ ఈ డాట్ ఖర్చు ఎంత ఒకసారి అయితే అబ్జర్వ్ చేసుకుందాం డాట్ ఖర్చు వచ్చేసి మనకి ఒకటున్నర ఇంచు అయితే ఉందన్నమాట సరేనా ఒకటున్నర ఒకటి పావు అయితే ఉంది ఒకటిన పావుకి ఒకటిన పావు ఒకటి పావు రెండున్నర మనకి ఇక్కడ రెండున్నర ఎక్స్ట్రా తీసుకోవాలి చూడండి ఇక్కడికైతే మనకు వచ్చింది రెండున్నర ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఏడు ఇంచీలు అయితే తీసుకున్నాం కదా ఇక్కడ ఎనిమిది ఇంచీలు ఎనిమిది ఎనిమిది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకుందాం షోల్డర్కి ఎనిమిది ఉన్నారా సరేనా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే తీసుకుందాం ఎందుకంటే అందరికి వన్ ఇంచ్ ఎక్కువ వస్తుంది అని అయితే మనం ఏమీ చూడలేము చెస్ట్ దగ్గర కొద్దిగా లూజ్గా నీట్గా పట్టేయకుండా అలా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుందాం ఎనిమిది అయితే మార్క్ చేసుకుంటున్నాం ఎనిమిది ఉన్నరకి టూ ఇంచ్ ఖర్చు తీసేసుకుందాం టూ ఇంచ్ అంటే మెయిన్ లూజ్ తీసుకున్నాము టూ ఇంచ్ ఖర్చు తీసుకున్నాము ఇంకొక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే మనకి ఎక్కువ రావాలి ఎందుకంటే ఉక్కు పట్టీలోకి కుట్టులోకి వెళ్తుంది ఇక్కడ డాట్స్ వేస్తాము కాబట్టి వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకుందాం ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే కరెక్ట్గా ఆమ్ హోల్ రౌండ్కి మన చెస్ట్ లూజ్కి కరెక్ట్ మార్క్ అయితే సెట్ అయింది కాబట్టి ఇప్పుడైతే మనము దీనికైతే లైన్ అయితే తీసేసుకుందాం ఇది మనకి మెయిన్ అనమాట ఓకేనా మన ఫ్రంట్ పార్ట్కి రెండించుల ఖర్చు పాయింట్ లోపలికి మార్క్ చేసుకుందాం మార్క్ చేసుకొని ఇప్పుడైతే ఈ లూజ్ అయితే తీసేసుకుందాం అయితే మనకి ఇక్కడ ఈ మార్జిన్ వచ్చింది కదా ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర హాఫ్ ఇంచ్ ముప్పా ఇంచ్ అయితే వచ్చింది ఈ ముప్పా ఇంచ్ అనేది మనకి ఎక్కువ వచ్చేసింది ఎందుకు ఎక్కువ వచ్చేసింది అంటే మనం బ్యాక్ పార్ట్లో కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే వచ్చిందిలండి ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ వచ్చింది అలా కూడా చూసుకోవాలి సరేనా అయితే బ్యాక్ పార్ట్లో మీరు ఎందుకు ఎక్కువ పెట్టారు ఇక్కడ ఎందుకు ఎక్కువ పెట్టారు అని మీరు అనుకోవచ్చు ఉంటే ఉండని ఏమైంది ఎక్కువ ఉంటే మనం లాస్ట్ కట్ చేసుకోవచ్చు తక్కువ ఉంటే మళ్ళీ మనం అతుకులేయగలమా ఈ చిన్న చిన్న పీసులకి వేయలేం తర్వాత ఇది పెద్దవాళ్ళ సైజు కదా పెద్దవాళ్ళ సైజు పెద్దవాళ్ళు ఎప్పుడైనా సరే కొద్దిగా ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువగా బరువు పెరుగుతూ ఉంటారు ఖర్చు ఎక్కువ ఉంటే పనికి వస్తుంది కదా ఇది కాటన్ బ్లౌజ్ మళ్ళీ సింక్ అవుతుంది కదా మన కస్టమర్స్ మనకి ఎలా ఇస్తారు పొడవుల్లో కానీ లూజుల్లో కానీ రౌండ్లో కానీ అంత పర్ఫెక్ట్ ఉంటేనే మనకి మనం కుట్టే బ్లౌజులకు లైక్ చేస్తారు మనం బ్లౌజ్ అంతా కరెక్ట్ పెట్టి ఎంత ఖర్చు పెడితే దాన్ని కూడా వాళ్ళు లైక్ చేయరు అది కూడా మీరైతే చూసుకోండి మనకి పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే మనము రౌండ్ అయితే తీసేసుకుందాం ఓకేనా రౌండ్ తీసుకుంటే ఇప్పుడు ఫోర్ ట్యాక్స్ అయితే అనుకున్నాం కదా మనము ఇంతవరకు ఆ టాపిక్ అయితే తీసుకోలేదు ఇప్పుడు చూసుకోండి ఇక్కడ సేఫ్ బెల్ట్ నుంచి ఇక్కడ సంక దగ్గర వరకు ఒకసారి అయితే మనం చూసుకోవాలి ఈ లెంత్ చూస్తే మనకి ఆరున్నర ఇంచులైతే ఉంది ఈ ఆరున్నర ఇంచీలకి నార్మల్గా మనం ఎంత పెట్టుకుంటాం వన్ ఇంచ్ కలిపి పెడతాం ఎందుకంటే ఇక్కడ కుట్టుల్లోకి ఇక్కడ కుట్టుల్లోకి హాఫ్ ఇంచు ఇక్కడ కుట్టుల్లోకి ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు కానీ ఇక్కడ మధ్యలో టక్ అయితే ఉంది కదా ఇది ఎంత వేసారో అని మనం చూసుకోవాలి చూసుకుంటే ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆరున్నరకి ఏడున్నర ఎనిమిది కరెక్ట్గా మనకి సరిపోయిందనమాట ఎనిమిది ఉన్నర ఎనిమిది ఇంచీలు అయితే మనం తీసుకున్నాం అంటే ఇక్కడ ఖర్చులోకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనం ఎక్కువ తీసుకోనం అనమాట సరేనా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎందుకంటే ఇక్కడ కుట్టుల్లో ఒక హాఫ్ ఇంచు ఇక్కడ కుట్టుల్లో ఒక హాఫ్ ఇంచు మధ్యలో ఒక హాఫ్ ఇంచు ఒకటిన్నర ఇంచు అయితే మనకి ఎక్కువ అయితే తీసుకున్నాం సరికదా మళ్ళీ మనం ఇక్కడ ఎప్పుడైనా ఫోర్ ట్యాక్స్ చేస్తామన్నప్పుడు ఇక్కడైతే మనము తీసుకోవద్దు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవద్దు ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకుంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ తక్కువ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఎక్కువ వచ్చేస్తుంది ఇక్కడ ఇలా స్ట్రైట్గా మనమైతే తీసుకోవాలి ఇలా స్ట్రైట్గా తీసుకుండేటప్పుడు కూడా సేఫ్ బెల్ట్ ఏ విధంగా తీసుకోవాలో మనమైతే చూద్దాం తర్వాత వచ్చేసి డౌన్లో కూడా మనము ఒక హాఫ్ ఇంచ్ అంతా డౌన్ చేసుకున్నాం సరేనా ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒకవేళ చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్నా సరే మనకి ఇలా అందులో పెట్టేసేయండి ఇక్కడైతే మనకు కొద్దిగా కట్ అయింది అయినా ఏం కాదు ఇలా పెట్టేసేయండి ఈ ఖర్చు పాయింట్లో కలిపేసింది అంతే మనకి ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా వచ్చింది కదా మీకైతే అర్థమైంది కదా ప్రతి ఒక్కటి వివరంగా అయితే చెప్పాను ఈ రౌండ్ కొలుసుకున్నాం మనకు కరెక్ట్గా సరిపోయింది ఈ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది చెస్ట్ లూజ్ కరెక్ట్గా సరిపోయింది లూజు కరెక్ట్గా సరిపోయింది టూ ఇంచ్ ఖర్చు అయితే తీసుకున్నాం రౌండ్ అయితే ఇచ్చేసుకున్నాము ఇక్కడ ఒక ఫ్రంట్ ఫ్రంట్లో ఒక హాఫ్ ఇంచు తీసాము కానీ ఇక్కడ మనము పైకి అయితే తీయలేదు అది అబ్జర్వ్ చేయండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అయితే ఎక్కువ తీసాము అంటే ఎక్కువ తీసాము బ్లౌజ్లో ఉన్నదానికంటే ప్రతి ఒక్కటి ఈ విధంగా చూసుకుంటే సరిపోతుందనమాట ఇంకా ఇక్కడ మీకు ఏమైనా మీకు అర్థం కాలేదు చెస్ట్ లూజులో నడుము లూజులో అంటే బ్లౌజులు ఎంతైతే లూజ్ ఉందో కుట్టుల వరకు అంత లూజ్ అయితే తీసుకున్నాను ఖర్చు ఇంచులు తీసుకున్నాను డాట్ ఖర్చు రెండున్నర తీసుకున్నాను అంతే సరేనా ఇక్కడ ఈ లూజ్ ఎంతైతే కుట్టుల వరకు ఉంటుందో కుట్టుల వరకు మనం తీసుకున్నాము తర్వాత రెండించు ఖర్చు ఎక్కువ తీసుకోనము వన్ నుంచి ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ కుట్టుల్లోకి ఇక్కడ డాట్ ఖర్చులోకి ఆ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనము ఈ పీస్నైతే కట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ పీస్ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా ఈ కటింగ్ పీస్లో కూడా మనకు క్రాసులు అయితే ఉంటాయి ఇక్కడ ఒక పావించు అంత కొద్దిగా అంత క్రాస్ ఉంటుంది ఇక్కడ క్రాస్ కనిపిస్తుంది ఇక్కడ క్రాస్ ఈ క్రాసులు అయితే మనము తీసుకోవాలి ఇక్కడ అయితే ఎక్కువ క్రాస్ అయితే ఏమీ తీసుకోకూడదు జస్ట్ అలా తీసుకుంటే చాలు తర్వాత ఇక్కడ ఒక పావించు మనకి షోల్డర్ జారకుండా ఒక పావించు అయితే అలా తీసుకోవాలి పావించు పాంచుకు తక్కువేని కుట్టేటప్పుడు అయితే మనం చూసుకుందాము ఇక్కడ కూడా జస్ట్ మనము ఈ విధంగా అయితే తీసుకోవాలి జస్ట్ ఒక పావించులో సగం మనకి ఈ పీస్ అయితే కంప్లీట్ అయితే అనమాట ఇప్పుడైతే ఈ టక్స్ అయితే చూద్దాము ఫ్రంట్ సైడ్ ఫోర్ టక్స్ అయితే ఉన్నాయి కదా చూడాలి మనం ఏ బ్లౌజ్ అయినా ఇచ్చారు అంటే త్రీ ఉన్నాయా ఫోర్ ఉన్నాయా అని ముందైతే చూసుకోవాలి మనకు ఫోర్ అయితే ఉన్నాయి కాబట్టి సీదాలో ఈ విధంగా మనం చూసుకోవాలి ఈ డాట్ ఖర్చు వచ్చేసి డాట్ తలుగా పొడవు వచ్చేసి ఒకసారి చూసుకుంటే మనకి రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఈ డాట్ పొడవు ఒకసారి చూసుకుందాం ఈ డాట్ పొడవు వచ్చేసి ఇది కూడా మనకి రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఈ డాట్ పొడవు చూసుకోండి అలానే ఈ డాట్ పొడవు చూసుకోండి ఈ పొడవులు అయితే చూసుకున్నారు కదా వెడల్పుల విషయానికి వచ్చేసరికి ఇది ఒక హాఫ్ ఇంచు ఇదొక ఆఫ్ ఇంచు ఇది ఒక హాఫ్ ఇంచు ఇది ఒక్కటే మనకి రెండున్నర ఇంచులు అయితే వస్తుంది అది ఒకటి మనం చూసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఇక్కడికి ఇది ఎంత గ్యాప్ ఉంది ఒకసారి చూసుకుంటే మనకి రెండు ఉక్కు పట్టే నుండి రెండున్నరే ఉంది సరేనా ఆ విధంగా మనం అచ్చంగా ఆది బ్లౌజ్ అనుకున్నాం కాబట్టి అది కూడా మీరు చూసుకోవాలి ఇక్కడ ఈ పొడవులో వచ్చేసి మనకి ఐదున్నర ఉంది కదా ఐదున్నర అయ్యేటప్పుడు ఏమంటే మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటే మూడు ఇంచీలు ఇది రెండున్నర ఇది సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ ఉండి మనకి రెండున్నర మనమైతే మార్క్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా అంటే మనకు పావు తక్కువ మూడు రావాలి కుట్టులోకి ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఉంటుంది కదా పావు తక్కువ మూడు మూడు అయితే మనకి చేసుకోవాలి ఇక్కడైతే అయితే మనకి రెండున్నర ఉంది కదా కుట్టుల్లోకి ఎల్లు ఉంటుంది కదా ఒక మూడు ఇంచీలు ఆ విధంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి మనము రెండున్నర ఇంచీలు మనం డాటు వెడల్పు అయితే ఉంచాం కాబట్టి రెండున్నరకి మార్క్ చేసుకోవాలి ఈ రెండున్నరకు మార్క్ చేసేటప్పుడు ఈ సెంటర్లో ఒకటిన్న పావుకి ఒకటున పావుకి ఇలా మార్క్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా రెండున్నర మన డాట్ వచ్చింది కానీ కుట్టుల్లోకి ఎల్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక మూడు ఇంచీలు అయితే మీరు పెట్టేసుకోండి అలా పెట్టేసుకున్న తర్వాత ఈ సెంటర్లో ఈ రెండిటికి సెంటర్లో వచ్చేసి చూడండి ఈ విధంగా ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకుంటే ఈ డాట్ పొడవు మీకు ఎంతైతే వచ్చిందో అంత ఒక పావి ఇంచు ఎక్కువ అలా అయితే చూసుకోండి ఇక్కడ మనకి డాట్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చూస్తా ఇందాక చూసాను కానీ మళ్ళీ మర్చిపోయాను ఇక్కడ మూడున్నర అయితే వచ్చింది కాబట్టి మూడున్నరకి మనం నాలుగు ఇంచులు అయితే పెట్టేసుకుందాము ఈ విధంగా సరేనా మనకి ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు అయితే ముందైతే చూసుకోవాలి ఒకటి తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్ ఏది అంటే ఇక్కడ ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని వన్ ఇంచుకి కానీ లేదంటే ముప్పా ఇంచుకి మార్పు చేసుకొని ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ని ఈ విధంగా అంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఈ విధంగా మనకు వచ్చేస్తుంది సరేనా మనకి ఫోర్ టక్స్ అయితే మనం వేసుకోవాలంటే ఇది కూడా మనము ఇలా చూసుకుంటే మనకి దగ్గర దగ్గరగా ఏడున్నర ఇంచీలు ఎనిమిది ఇంచీలు అయితే మనకు ఉంది కాబట్టి ఎనిమిది ఇంచీల్లో సగం కాకుండా ఇంకా కిందకి మనం పెట్టుకోవాలన్నమాట నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు కాకుండా ఒక నాలుగున్నర ఐదు అలా అయితే మనము కిందకి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదైతే కొద్దిగా ఇక్కడ ఒక ఐదు ఉన్నారా లేదంటే మనం ఆది బ్లౌజులో కొలుసుకుంటాం కదా ఆ విధంగా మీరైతే చూసుకోండి అలా చూసుకొని మార్క్ చేసుకోండి చూడండి మనకి ఇక్కడ ఒక వచ్చింది ఇక్కడ ఒక డాట్ వచ్చింది ఇక్కడ ఒక డాట్ వచ్చింది ఇక్కడ ఒక డాట్ అయితే వచ్చింది ఈ డాట్స్ లెవెల్ మరి చూసుకుంటే ఇంతో దీంతో మనకి ఏమి సంబంధం లేదు ఈ మూడైతే ట్రయాంగిల్ షేప్ అయితే రావాలి సరేనా ఈ విధంగా ఈ డాట్కి దీనికి ఎంత తేడా ఉంది ఏంటని మనం చూసుకుంటే సరిపోతుంది ఈ మూడు అయితే ఇంపార్టెంట్ ఇదైతే మనకి చెస్ట్ పక్కకి వెళ్లకుండా సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడైతే మనకి ఇది ఫోర్ డాట్స్ అయితే నేను చెప్పాను కదా ఫోర్ డాట్స్ అనేది మనము కొద్దిగా వయసులో ఉన్న వాళ్ళకి కొట్టుకుంటే బాగుంటుంది వయసు ఎక్కువైన వాళ్ళకైతే అంత బాగోదు ఎందుకంటే ఈ చెస్ట్ లూజ్ని ఇటువైపు రాకుండా ఈ డాట్ కవర్ చేస్తుంది ఇటు వెళ్ళిపోకుండా ఈ డాట్ కవర్ చేస్తుంది ఇటు రాకుండా ఈ డాట్ కవర్ చేస్తుంది కిందకి దిగిపోకుండా ఈ డాట్ అనేది కవర్ చేస్తుంది అనమాట మనకి చెస్ట్ ఎంత ఉన్నా సరే మధ్యలో సెంటర్లో ఉండేటట్టు మనకి డాట్స్ అనేవి మనకి కవర్ అయితే చేస్తాయి కాబట్టి ఈ విధంగా మనమైతే చూసుకోవాలి కాబట్టి మనకు చెస్ట్ మధ్యలోకే రావాలి నీట్ లుక్ రావాలి శారీలో అందంగా ఉండాలి అంటే అప్పుడు మనము ఏ వయసు వాళ్ళకి అది మనము చేస్తాము కొద్దిగా తక్కువ వయసు వాళ్ళకే చేస్తాం కదా కాబట్టి అందుకే తక్కువ వయసు వాళ్ళకి ఏజ్లో ఉండే వాళ్ళకి యంగ్గా ఉండే వాళ్ళకి మనం చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎక్కువ ఏజ్ వాళ్ళకి ఏం అవసరం లేదు వాళ్ళకి కొద్దిగా జారినట్టే ఉండాలి వాళ్ళకి కొద్దిగా తక్కువగానే ఉండాలి అంటే కనీ కనిపించినట్టు ఉండాలి పెద్ద వయసు వాళ్ళకి మరీ ఎబ్బెట్టుగా అయితే కనిపించకూడదు ఆ విధంగా మనం చూసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అలా తీసేసుకుంటే సరిపోతుంది ఇదంతా మనకి ఈ విధంగా ఫోర్ టక్స్ మనం వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఏజ్ తక్కువ వాళ్ళకి ఇంక ఇవి దగ్గర దగ్గరగా కొద్దిగా అంత కొద్ది దగ్గరగా కూడా వేసుకోవచ్చు కొద్దిగా ఏజ్ అయ్యింది కాబట్టి ఇక్కడ గ్యాప్ అనేది నేను ఎక్కువ అయితే ఇస్తున్నాను రౌండ్ షేప్ వస్తే బాగుంటుంది కోన్ షేప్ వస్తే బాగోదు ఏజ్ అయ్యే వాళ్ళకి ఇవి దగ్గర చేస్తే కోన్ షేప్ వచ్చేస్తుంది కాబట్టి కోన్ షేప్ బాగోదు మనకి కొద్దిగా ఏజ్ తక్కువ ఉండే వాళ్ళకి కొద్దిగా కోన్ షేప్ వచ్చినా పర్లేదు కాబట్టి ఆ విధంగా మనం చూసుకుంటే సరిపోతుంది సరేనా ఇలా మనం డాట్స్ వేసుకుంటే రౌండ్ షేప్లో వస్తుంది ఫోర్ టక్స్ అయితే వేసుకున్నాము ఫోర్ టక్స్ బ్లౌజ్ గురించి అయితే ఫోర్త్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ పైకి అయితే తీయలేదు ఒక హాఫ్ ఇంచు కాబట్టి సేఫ్ బెల్ట్ ఏ విధంగా తీసుకోవాలో మనమైతే చూద్దాము ముందు సేఫ్ బెల్ట్ తాలుగా పొడవులు లూజులు ఒకసారి అయితే చెక్ చేసుకున్నాము ఇక్కడ మనం ఏడు ఇంచులు అయితే చూసేసుకున్నాం అయిపోయింది కదా వెడల్పు అనేది ఏడించీలు ఇక్కడ ఇది ఎంత ఉందో ఒకసారి చూసుకుందాము మనకి పావు తక్కువ మూడు అయితే వచ్చింది మధ్యలో ఎంత ఉంది మధ్యలో రెండున్న పావు అయితే వచ్చింది ఈ చివర ఉంది ఈ చివర కూడా మనకి రెండున్నర అయితే వచ్చింది అన్నమాట ఇప్పుడైతే మనము బ్యాక్ సైడ్ ఎంత పెట్టాము అంటే ఈ ఫ్రంట్ సైడ్ అయితే ఒకసారి ఇలా చూసుకుందాము పన్నెండు వచ్చింది కదా వన్ ఇంచు తక్కువ చేసుకుంటే సరిపోతుంది అనమాట పదకొండు ఇంచులు అయితే పెట్టేద్దాం పదకొండు ఇంచులు పెట్టేసి ఇక్కడ మనకి రెండున్నరే ఉంది రెండున్నరకు మనకు కుట్టులోకి కావాలి కదా ఒక వన్ ఇంచ్ తీసుకుంటారు హాఫ్ ఇంచు మొన్న అయితే సేఫ్ బెల్ట్ అయితే ఫోర్ టైప్స్ ఆఫ్ సేఫ్ బెల్ట్లు అయితే చూపించాను కదా అది ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ రెండున్నర ఉంది కాబట్టి మనం మూడు ఇంచులు అయితే పెట్టుకుందాం లేదంటే మూడున్న పావు పెట్టుకుందాం ముప్పావు ఇంచు కుట్టులోకి తీసుకుంటాం కరెక్ట్గా రెండున్నర మనకి సేఫ్ బెల్ట్ వస్తుంది ఇక్కడ కూడా మనకి రెండున్నరే ఉంది కాబట్టి మూడున్న పావు అయితే తీసుకుందాం ఇక్కడ మనకి స్ట్రైట్గా లైన్లా వస్తుంది ఎందుకంటే మనము ఫ్రంట్ సైడ్ అయితే మనం పైకి ఏమీ తీయలేదు ఇక్కడ లైన్లా వస్తుంది ఇక్కడ నుండి మనకు కరువు అవుతుంది ఇక్కడైతే మనకి మూడు ఇంచులైతే ఉంది కాబట్టి మూడు ముప్పావు అయితే మనము తీసుకుందాం ఇక్కడ కూడా ముప్పావి ఇంచు తీసుకుంటున్నాం ఈ ముప్పావించు నుండి మనకి కరువు అనేది ఎలా అయితే తీసుకోవాలి సరేనా ఇక్కడ ఒక్క సైడే కరువు తీసుకోవాలి ఈ సేఫ్ బెల్ట్ కూడా నేను మొన్న సేఫ్ బెల్ట్ వీడియోస్లో నేను అయితే చూపించాను ఇక్కడే మనకు కరువు రావాలి ఇక్కడ స్ట్రైట్ రావాలి సరేనా ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది ఈ పీస్ వచ్చేసి మనకి ఉక్కుపట్టి కాజా పట్టికి సరిపోతుంది ఇక్కడ ఇంకొక రెండు పీసులు అయితే మనం తీసుకుందాము సేఫ్ బెల్ట్కి మనకు నాలుగు పీసులు అయితే సరిపోతాయి మధ్యలో వేరే కలర్ క్లాత్ వేసుకుంటే ఏదైనా లైనింగ్ అది వేసుకుంటే సరిపోతుంది మనకు సేఫ్ బెల్ట్లు వచ్చాయి ఉక్కుపట్టి కాజా పట్టి వచ్చేసింది ఇప్పుడు అయితే నడుం పట్టీలు అయితే తీసుకోవాలి ఇందులో మనం నడుం బెల్ట్ అయితే తీసుకుంటే సరిపోతుంది నడుం బెల్ట్ తీసేటప్పుడు మనము ఒక ఒకటును పావు ఒకటున్నర అలా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఈ వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా ఫోర్ టక్స్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో పూర్తి డీటెయిల్డ్గా అయితే మనం తీసుకున్నాము ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి మనకి ఒక వన్ ఇంచ్ ఒకటుని పావించి అయితే మనకి మెడపట్టీలు పట్టీలు సరిపోతాయి నడుం పట్టి వచ్చేసి మనకి ఒకటొని పావించు అలా స్ట్రైట్ పీసులు ఇవి కావాలి ఇవి క్రాస్ పీసులు అయితే కావాలి అయితే మనకి హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకి సేఫ్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఉక్కుపట్టి కాజా పట్టి ఇవి వచ్చేసి మనకి మెడపట్టీలు ఇవి వచ్చేసి నడుం పట్టీలు ఇంకా మనకి క్లాత్ ఎక్స్ట్రా ఏమైనా ఉంటున్నా కూడా మనమైతే ఉంచేసుకోవాలి పడేయకూడదు కొంచమంతా ఉంచేసుకుంటే మనకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తరువాత మనము చూసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి మన వీడియో అయితే ఫార్వర్డ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్